ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే అధికార యంత్రాంగమంతా ఎన్నికల సంఘం ఆధీనంలోకి వెళ్ళిపోతుంది సిఎస్ సహా ఎవరైనా ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో అందుకు భిన్నంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది పింఛన్ల పంపిణీల వ్యవహారమే అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా మారింది ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశం అభిమతాలకు అనుగుణంగానే ఎన్నికల సంఘం పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దని మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశిస్తే సిఎస్ ఏకంగా ఇంటింటికీ పింఛన్ల పంపిణీనే నిలిపేశారు ఈ వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకుని సరిదిద్దాల్సిన ఈసీ చోద్యం చూస్తూ కూర్చుంది ఏప్రిల్ మొదటి వారంలో పింఛన్ల పంపిణీ వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీసింది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు మంది వృద్ధులు చనిపోయారు అధికార పార్టీ వృద్ధుల్ని మండుటెండల్లో మంచాలపై ఊరేగిస్తూ నానా హంగామా సృష్టించింది అయినా ఈసీ ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు మే నెల దగ్గర పడుతున్నా పింఛన్ల వ్యవహారంలో దిద్దుబాటు చర్యలు లేవు మే నెలలోనైనా ఇంటివద్దకే పింఛన్లు పంపిణీ చేయాల్సిందిగా ఈసీ ఇప్పటికీ ఎందుకు స్పష్టమైన ఆదేశాలివ్వట్లేదు ముందు నెల వరకు కొనసాగిన విధానాన్నే ఇప్పుడూ కొనసాగించాలని ఎందుకు సీఎస్ కు చెప్పట్లేదు ఇలాగే ఉంటే ఈసారి కూడా ఏప్రిల్ పరిస్థితులే పునర్ వితం కావా అన్న ప్రశ్నలు అనేక మంది నుంచి వినిపిస్తున్నాయి ఇప్పటికే కొనసాగుతున్న పథకాలకు సంబంధించిన లబ్దిని వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లేదా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని మార్చి ముప్పై ఆదేశాలిచ్చాం అయితే వివిధ పథకాల పంపిణీ సక్రమంగా సాగేందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల పంపిణీ ప్రక్రియ మారడం వల్ల లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులందాయి ఇప్పటికైనా లబ్దిదారులకు ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా పంపిణీ ప్రక్రియ చేపట్టండి అని ఎన్నికల సంఘం ఈ నెల ఇరవై ఆరున సిఎస్ కు లేఖ రాసింది ఏప్రిల్ మొదటి వారంలో పింఛన్ల పంపిణీలో నెలకొన్న గందరగోళం ఈసీ దృష్టిలో ఉంది అలాంటప్పుడు ఖచ్చితంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే ప్రభుత్వ ఉద్యోగులతో పిన్షన్లు పంపిణీ చేయాలని ఈసీ నిర్దిష్టంగా ఎందుకు సిఎస్ కు ఆదేశాలివ్వలేదు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి తమ ఆదేశాలను యథాతథంగా అమలు చేయకపోతే తీవ్ర చర్యలు తప్పవని ఎందుకు హెచ్చరించట్లేదు అని కొంతమంది అనుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే ఒక ప్రామాణిక నిర్వహణ పద్ధతిని ఖరారు చేసి తదనుగుణంగా పంపిణీ చేయాలని ఖచ్చితమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వలేకపోతుంది అని చాలా మంది అనుకుంటున్నారు ఏదో సీఎస్ కు సలహా ఇచ్చినట్లు సూచించినట్లు చెప్పడమేంటి అంటే సీఎస్ ఆధీనంలో ఈసీ పనిచేయాలా అని మేధావులు చర్చించుకుంటున్నారు